హాయ్ ఫ్రెండ్స్, మనకు డబ్బు కావాలి కానీ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసి ఉన్నాం. మన దగ్గర ఏటీఎం కార్డు ఉంది కానీ మనం ఏటీఎం సెంటర్ కానీ బ్యాంకు కానీ వెళ్తే తప్ప చేతిలో డబ్బు ఉండదు. ఏటీఎం సెంటర్ కు వెళ్ళామా, అక్కడ పెద్ద క్యూ ఉండటము లేదా ఆ ఏటీఎం మిషన్ లో డబ్బు లేకపోవడమో జరుగుతుంది. అంతేకాదు, గ్రామీణ ప్రాంతాలలో అయితే కొన్ని చోట్ల బ్యాంకులే ఉండవు. ఇంట్లో డబ్బు పెట్టుకోవాలంటే భయం. సరే, సిటీకి వెళ్లి బ్యాంకులో డబ్బు దాచుకుందామా? మనకు డబ్బు అవసరమైన టైంలో మన దగ్గర డబ్బు ఉండదు. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? ఆగండి ఆగండి, ఆ విషయానికే వస్తున్నా. ఇలాంటి సమస్యలన్నీ గమనించి ప్రజాసేవ చేయటానికి భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది. మొదటిగా కొన్ని ప్రాంతాలలో ఈ ఐపీపీబి సేవలను ఈ నెలలో ప్రారంభించనున్నారు. మరి ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటా అనే కదా, మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ప్రస్తుతం కొన్ని డివిజన్ల పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీసులలో, సబ్ పోస్ట్ ఆఫీసులలోను, బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులలోను బ్యాంకింగ్ సేవలను అందించడానికి తపాలా శాఖ కార్యాచరణకు సిద్ధం చేసింది. పోస్టల్ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చేసింది. ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలోని ఈ ఐపీపీబి భవన నిర్మాణాలు చేశారు కూడా. అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా ఈ ఐపీపీబి శాఖలు ప్రారంభం కానున్నాయి. సరే, ఈ ఐపీపీబి వల్ల మనకు కలిగే లాభాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం బ్యాంకు ఖాతా తెరవాలంటే ఇప్పటి వరకు బ్యాంకుకు వెళ్లి క్యూలో నిలబడి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి బ్యాంక్ కౌంటర్ లో అందచేయటం, ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అయితే ఈ ఐపీపీబిలో తపాలా శాఖ సిబ్బంది మన ఇంటికే వచ్చి మన ఇంటి వద్దనే పోస్టల్ బ్యాంక్ ఖాతాను తెరిచే అవకాశాన్ని కల్పిస్తారు. అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే ఆధార్ కార్డు ఉంటే సరి, పోస్ట్ మెన్ మన ఇంటికి వచ్చి అకౌంట్ ఓపెన్ చేయిస్తారు. దానికి అవసరమైన ఆండ్రాయిడ్ మొబైల్, బయోమెట్రిక్ మిషన్ అతని వద్దనే ఉంటాయి. అయితే అకౌంట్ హోల్డర్ ప్రస్తుతం రోజు ముగిసే టయానికి తన అకౌంట్ లో 100,000 రూపాయల డిపాజిట్ మించకుండా ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా జరుపుకునే అవకాశం కల్పించారు. పూర్తి స్థాయి కార్యకలాపాలు అభివృద్ధి చెందిన తర్వాత పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది. అమౌంట్ డిపాజిట్ చేయాలన్నా విత్ డ్రా చేయాలన్నా సంబంధిత పోస్ట్ మ్యాన్ కు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తే పోస్ట్ మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తారు. పోస్ట్ ఆఫీస్ కు వెళ్లలేని వారు, వృద్ధులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వివిధ లావాదేవీలను తమ ఇంటి వద్దనే నిర్వహించుకునే వీలుంటుంది. బయోమెట్రిక్ పరికరం ద్వారా థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఫ్రాడ్స్ చేసే అవకాశం ఉండదు. అంతేకాదు, ఈ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ను అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కు ఉపయోగించుకోవచ్చు. ఈ పోస్టల్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వారికి క్యూఆర్ కార్డు ఇస్తారు. వీటి ద్వారా నగదు రహిత లావాదేవీలను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. భారీ వస్తువుల మొదలు చిన్నపాటి వస్తువులను కూడా కొనుగోలు చేయడానికి ఈ క్యూఆర్ కార్డు వినియోగించుకోవచ్చు. ఏటీఎం సెంటర్స్ కు వెళ్లవలసిన పని లేకుండా మన పోస్ట్ మెన్ వద్దనే డబ్బు పొందే అవకాశం పోస్టల్ పేమెంట్ బ్యాంక్ తీసుకొనొచ్చింది. మరో కొత్త విషయం ఏంటంటే, ఈ బ్యాంక్ అకౌంట్ కు పాస్బుక్ ఉండదు, అన్ని ఆన్లైన్ లోనే చూసుకోవాలి. దీనికి గాను క్యూఆర్ కార్డు సదుపాయాన్ని కల్పిస్తారు. అంతేకాదండో, క్యూఆర్ కార్డు ఒకవేళ పోయినా, మిస్ప్లేస్ అయినా బాధపడవలసిన అవసరం లేదు. ఈ క్యూఆర్ కార్డు లో అమౌంట్ ఏమీ ఉండదు. ఈ క్యూఆర్ కార్డు తో పాటు బయోమెట్రిక్ మిషన్ తో మన థంబ్ ఇంప్రెషన్ తీసుకుని మన ట్రాన్సాక్షన్స్ జరపడం వల్ల ఒకవేళ క్యూఆర్ కార్డు థెఫ్టింగ్ జరిగినా బాధపడవలసిన అవసరం లేదు. మరో క్యూఆర్ కార్డు కావాలని పోస్టల్ పేమెంట్ బ్యాంక్ వారిని కోరితే డూప్లికేట్ కార్డు ఇస్తారు కూడా. ఇన్ని లాభాలుండి మారుమూల ప్రాంతాల వారికి సైతం సేవలను అందించడానికి భారత తపాలా శాఖ ఈ పోస్టల్ పేమెంట్ బ్యాంకును అందుబాటులోకి తెచ్చి అందరి మన్ననలను పొందుతుంది. ఫ్రెండ్స్, ఇదివరకటి నా వీడియోలో ఐపీపీబి గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాను. దానికి సంబంధించిన యూఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచాను. ఫ్రెండ్స్, ఇన్ని సేవలను అందిస్తున్న ఐపీపీబి గురించి మీ ఫ్రెండ్స్ కు, వెల్ విషర్స్ కు తెలియజేయాలంటే ఈ వీడియోను తప్పక షేర్ చేయాలి కదా. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేస్తే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీకే వస్తాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.